టీఆర్ఎస్ నాయకులు ఓట్ల కోసం ఒక్కో నియోజకవర్గానికి 50 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు అందోల్ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్. సంగారెడ్డిలో ప్రచారం నిర్వహించిన ఆయన, కొడుకు కూతురు కోసం సింగూర్ను ఖాళీ చేసిన కేసీఆర్ క్రాంతికిరణ్ అనే దళారికి టికెట్ ఇచ్చి తనకు అన్యాయం చేశారన్నారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన క్రాంతికిరణ్ అందోల్లో లోకల్ ఎలా అవుతాడని ప్రశ్నించారు. కమలం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. నాకు టికెట్ ఇవ్వడం మాత్రం మహాపరాధం. ఇలాంటివన్నీ ఉన్నాయి సార్, ఇవన్నట్ట పెడదాం సార్. ఇంకొకటి ఉంది, ఎన్ని వాగ్దానాలు అండి, నేనే కరపత్రాలు తీశాను, అది ఎక్కడ ఉన్నాయి, అందుకనే ఉండే 101 అబద్ధాలు ఆడాడని ఉందండి. మొత్తం ఇక ముఖ్యమంత్రులు ఇవన్నీ తక్కువ వదిలిపెడదాం, కానీ ముఖ్యమైన అండి, ఇవాళ కూడా నేను టీవీలో ఏడుస్తుంటే విన్నాను, పొద్దున చూశాను నేను. మన జిల్లాకు సంబంధించినండి, మన మెదక్ జిల్లాకు సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తా అన్నాడండి కేసీఆర్ గారు. ఇంకా 100 రోజులు కాలేదా మీకు? యామాయ షుగర్ ఫ్యాక్టరీ, ఈ షుగర్ ఫ్యాక్టరీ మెదకే కాదండి, కరీంనగర్ నిజామాబాద్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు అన్ని తెరిపిస్తా అన్నారండి. అసలు మూతపడ్డ కర్మాగారాలు మొత్తం తెరిపిస్తా అన్నారండి. ఎప్పుడు తెరిపించారు, ఎన్ని తెరిపించారు, ఎప్పుడు తెరుస్తారు, ఏం పని చేస్తున్నావు చెప్పాలి, నువ్వేం చేస్తావు చెప్పాలి, ఇక ఇలా తీర్చిదిద్దు అని చెప్పాలి. కానీ బాబు మోహన్ గారు వాడు వీడని ఒక రకమైన భాష మాట్లాడుకుంటూ, ఆయన టికెట్ ఇచ్చిన ఆయన కూడా అదే భాష మాట్లాడతారు కదా, అది అలవర్చుకున్నారు, మాట్లాడుకుంటున్నాను అవమానపరుస్తుంటేనే నేను బాధపడి మాత్రమే మాట్లాడుతున్నాను. కనుక లోకల్ అని ఒకటి, ఇక ఇటు ఇవన్నీ లేని ఉన్నాయి లేని అని చెప్తాను ఒకటి, ఇవన్నీ పెట్టుకొని ఆయన వచ్చాడండి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయనున్నాడండి, బీజేపీ పార్టీ నుంచి నేనున్నానండి, దళితులను గౌరవించిన పార్టీ బీజేపీ పార్టీ అనే నేను ఈ పార్టీలో చేరానండి. అదిగాక వాజ్పేయి గారి పేరు ఒక దళితుణ్ణి దేశాధ్యక్షుని చేసిన చరిత్ర ఉంది బీజేపీ పార్టీ. ఇప్పుడు కూడా ఒక దళితుణ్ణి రాష్ట్రపతిని చేసిన చరిత్ర ఉంది ఈ బీజేపీ పార్టీకి. అదే నిన్నగాకా మొన్న పుట్టిన గవర్నమెంటులోనే దళితుడికి మంత్రి పదవి లేదు, దళితుడికి టికెట్లు వేయలేదు. అలాంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అలాగే కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పనక్కర్లేదు, కేంద్రంలో ప్రధానమంత్రిగా నాకు టికెట్ ఇచ్చిన ఆయనే ఉన్నాడు, రేపు కాబోయే ప్రధానమంత్రిగా కూడా మోడీ గారే, క్వశ్చనే లేదు. ఆడాధికారం లేని ఈడాధికారం లేని కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి ఎవరికేస్తారో ఆలోచించుకోండి. ఇక ఈ పార్టీ గురించి ఇప్పుడే చెప్పినాను కదా, గలారుడు ఆ నయీం అని ఒక అంతకుడు ఉండండి, అతనితో స్నేహం చేసి అతనితో పాటు దేశంలో ఉన్నోళ్ళు భూ కబ్జాలు చేసేటోళ్ళు, ఇక కలెక్టర్లను గెలక్టర్లను అవమానపరిచి రకరకాలుగా ఇవన్నీ పేపర్లను మీరు విన్నారు, అలాంటి వాళ్ళకు టికెట్లు వచ్చినాయి, నాకు రాలేదండి. ఈ మధ్య కొత్తగా మాట్లాడుతానండి.